పినాకిల్ హాస్పిటల్లో కొత్త ఇన్స్ట్రుమెంట్ ఒకటి వచ్చింది. దీనివలన ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం పోవడం చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 2-3 ml 2-3 ml వరకే పోయే అవకాశం ఉంది. అండ్ ఇది ఎవరికి చేస్తామంటే చిన్నపిల్లల్లో గురుకొస్తూ తరచుగా గొంతుకు నొప్పి, గాలి పీల్చుకుంటానికి కష్టంగా ఉంటాం, అంటే ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లల్లో ఇది చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లల్లో మామూలుగా నొప్పి తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఈ కోబులేషన్ టెక్నాలజీతో ఆపరేషన్ చేస్తే నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దాని మూలాన్ని ఇంకా తక్కువ ఉంటుంది. దాని మూలాన్ని ఏమవుతుందంటే వాళ్ళు మన్నాటి రోజు పొద్దున్నే కూడా మామూలుగా అందరిలాగే తినేసి తాగేసి చేయొచ్చు అన్నమాట. ఇది కాకుండా పెద్దవాళ్ళకి గొరక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ టెక్నాలజీతో ఆపరేషన్ చేస్తాం వలన చాలా నయం అవుతూ ఉంటుంది. గొరక వల్ల గొరక ఇంతకు వస్తుంది అంటే ఎవరికైనా ముక్కులో నుంచి గాలి సరిగ్గా వెళ్ళకపోయినా, లేకపోతే గొంతుకులో టాన్సిల్స్ అన్నవి పెద్దగా ఉన్నా, లేదంటే మన కొండనాలికి లేకపోతే మన నాలికి పెద్దగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళల్లో గొరక వస్తుంది అన్నమాట. ఇది కూడా మనం ఈ టెక్నాలజీతోటి సరిచేయొచ్చు. నిన్నే పినాకిల్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్ అని ఒక సర్జరీ చేశాము. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్న సర్జరీ ఏంటి అంటే పుట్టుకతో వినిపించని పిల్లలకి మాటలు రాని, వినిపించకపోతే మాటలు రావు అలాంటి పిల్లలకి, లేకపోతే పుట్టినప్పుడు వినికిడి శక్తి ఉండి మెల్లిగా వయసు పెరిగే కొలిది కొంతమందికి మెనింజైటిస్ వలనో లేకపోతే వేరే వైరల్ ఇన్ఫెక్షన్ల వలనో, కొంతమందికి కొన్ని మందుల వలనో కూడా వినికిడి శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో మామూలుగా మనం చెవుకు పెట్టుకునే మెషిన్ కూడా పనిచేయిన టైంలో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్న ఆపరేషన్ మనం చేయొచ్చు. అది అక్కడ దానితో పట్టుకుంది అది టాన్సిల్ అన్నమాట, అటు పక్కన ఉన్నది కోబులేషన్ అంటాం. మీరు చూస్తే వాళ్ళు కాస్తున్నప్పుడు ఎక్కడ రక్తం ఏమి వెళ్ళట్లేదు. సో ఇది ఏం చేస్తుంది అంటే అక్కడ మీరు చూస్తే నీళ్ళు కింద వస్తున్నది కదా, ఆ నీరుతోటి ఆ చివరున్న కొన్ని ఫైబర్స్ ఉంటాయి అది రియాక్ట్ అయ్యి మనకు అక్కడ టిష్యూని కట్ చేస్తారు. సో దాని మూలాన్ని నొప్పి కూడా తక్కువ ఉంటుంది, అలాగే రక్తం కూడా